శ్రీ గురుభ్యో నమః పరమ పవిత్రైన ఆత్మ బంధులందరికీ నా హృదయపూర్వక నమస్కారం చాలా మంది తల్లులు అడుగుతున్నారు కాలభైరవ జయంతి ఎప్పుడు కాలభైరవ దీక్ష ఎప్పుడు స్వీకరించాలి అని నిజానికి ఈ యొక్క సర్వారి నామ సంవత్సరములో మార్గశిర బహుళ అష్టమి జనవరి 6వ తారీఖున బుధవారం నాడు అస్తా నక్షత్రంలో రాబోతున్నది ఈ యొక్క జనవరి 1వ తారీఖున బుధవారం నాడు అస్తా నక్షత్రంలోనే కాలభైరవ అష్టమి కాలభైరవ జయంతి ఎవరైనా సరే కాలభైరవ జయంతిని జనవరి 6వ తారీఖున 2021వ సంవత్సరంలో చేసుకోవడమే శుభప్రదం అత్యంత అభీష్ట ఫలదాయకం ఎవరైతే ఈ యొక్క దీక్ష కాలభైరవ దీక్ష 41 రోజుల పాటు దీక్ష చేసుకోవాలనుకునేటటువంటి వారు 27వ తారీఖున నవంబర్ 27వ తారీఖున 2020 కార్తీక శుద్ధ ద్వాదశి శుక్రవారం నాడు అశ్విని నక్షత్రంలో ఈ యొక్క 41 రోజుల దీక్ష స్వీకరించవచ్చు అలాగే అర్ధమండల దీక్ష 21 రోజుల పాటు దీక్ష స్వీకరించేటటువంటి వారు 17వ తారీఖున డిసెంబర్ 2020 మార్గశిర శుద్ధ తదియ గురువారం నాడు ఉత్తరాషాఢ నక్షత్రంలో స్వీకరించవచ్చు ఇది అర్ధమండల దీక్ష 21 రోజుల పాటు చేసేది అలాగే 11 రోజుల పాటు దీక్ష చేసేటటువంటి వారు 27 డిసెంబర్ 2020 మార్గశిర శుద్ధ త్రయోదశి ఆదివారం నాడు స్వీకరించవచ్చు ఇదంతా కాకుండా మహాష్టమి దీక్ష ఉంటుంది కాలభైరవ స్వామికి సంబంధించి అద్భుతమైనటువంటి దీక్ష మహాష్టమి దీక్ష ఈ యొక్క మహాష్టమి దీక్ష ఎవరైతే స్వీకరించాలనుకుంటున్నారో ఇది 8 రోజుల దీక్ష ఉంటుంది వారు 30వ తారీఖున డిసెంబర్ 30వ తారీఖున 2020 మార్గశిర శుద్ధ పౌర్ణమి బుధవారం ఆరుద్ర నక్షత్రం రోజున ఈ యొక్క 8 రోజుల దీక్ష కూడా స్వీకరించవచ్చు ఈ యొక్క మాల విరమణ ఎవరు అయినా సరే ఈ యొక్క దీక్ష విరమణ ఎప్పుడు అంటే జనవరి 6వ తారీఖు 2020 బుధవారం అస్తా నక్షత్రం కాలభైరవ జయంతి కాలభైరవ అష్టమి రోజున ఈ యొక్క దీక్ష విరమణ ఉంటుంది ఆ రోజున మన యొక్క ప్రాంగణంలో మన యొక్క రాజమహేంద్రవరం కాలభైరవ గురు సంస్థాన మఠం ఆధ్వర్యంలో ఇక్కడ మాలా విరమణకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క జయంతికి సంబంధించి మరేదైనా మీకు వివరాలైనా కావాలనుకుంటే కామెంట్లో రాయండి తప్పకుండా పూర్తి వివరాలు తెలియచేయగలుగుతాను శుభం భవతు